ఢిల్లీలో ఒక సాధారణమైన సొసైటీలో వ్యాస్ కుటుంబం ఉండేది. అక్కడ తల్లి అనిత, ఇక వాళ్ళ కూతురు ప్రియ. అమ్మా ప్రియ, నువ్వు నీ టిఫిన్ మర్చిపోయావు. నా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను క్యాంటీన్లో ఏదైనా తినేస్తాలే. ఓహో, ఈ కాలం పిల్లలు ఉన్నారే. అప్పుడే వాళ్ళ పక్కింటావిడ బయటకొచ్చింది. మీరన్నది అక్షరాల సత్యం మిసెస్ వాస్. మా అబ్బాయి కూడా అచ్చు ఇలాగే అన్నాడు. చూడండి మరి, పొద్దున్నే లేచి తన కోసం వంట చేశాను. తనేమో టిఫిన్ వదిలేసి వెళ్ళిపోయింది. మీకెలా అనిపిస్తుందో నాకు బాగా తెలుసు. ఈ కాలం పిల్లలు ఇలాగే ఉన్నారులేండి. అనిత ఇంకా సుశీల రోజూ తమ ఇళ్ల నుండి మాట్లాడుకుంటూ ఉండేవారు. సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ వీళ్ల రొటీన్ మాత్రం మారలేదు. వీళ్ల ఇల్లు ఎంత దగ్గరగా ఉండేవంటే వీళ్లు కబుర్లాడుకోవడానికి ఇంటి నుండి బయట కూడా రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఒకరోజు రాత్రి ఆ సొసైటీకి ఒక దొంగ వచ్చాడు. తను చూసేసరికి అందరిళ్లల్లో ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. చూస్తుంటే వీళ్ళంతా ఇంకా లేచి ఉన్నట్టే ఉన్నారు. నేను తర్వాత వస్తే మంచిది. కానీ అప్పుడే అతని దృష్టి అనిత ఇంటి మీద పడింది. ఈ ఇంట్లో బహుశా ఎవరూ లేనట్టుకున్నారు. ఇంతకన్నా మంచి అవకాశం ఇంకోటి దొరకదు. దొంగ పైపు సహాయంతో పైకి ఎక్కడం మొదలుపెట్టాడు. పైకి ఎక్కి తను ఒక తీగ సహాయంతో ఆ ఇంటి కిటికీని తెరిచాడు. కానీ తను లోపలికి వెళ్లేసరికి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. తన కళ్ళ ముందు అనిత ఇంకా ప్రియల శవాలు ఉన్నాయి. దొంగకి బాగా భయం వేసింది. తనకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. దొంగ మళ్ళీ పైపు పట్టుకుని దిగి పారిపోవడం మొదలుపెట్టాడు. తను తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్కి మొత్తం చెప్పేశాడు. దొంగతనం చేయడానికి నువ్వే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపేశావేమో, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా? లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. ఆ శవాల్ని చూసి నేను భయపడి పారిపోయి వచ్చాను. ఇక తిన్నగా ఇక్కడికే వచ్చాను. నేను దొంగని సార్, అంతకుని కాదు. వీడిని అరెస్ట్ చేయండి కానిస్టేబుల్. దొంగని జైల్లో బంధించి ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ అనిత ఇంటికి బయలుదేరారు. ఇన్స్పెక్టర్ తన తనిఖీలు మొదలుపెట్టాడు. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ని కలవడానికి వెళ్ళాడు. సార్, వీళ్ళు చనిపోయి ఇప్పటికే 3 నెలలు గడిచాయి. వాట్, వీళ్ళిద్దరూ 3 నెలల క్రితం చనిపోయి ఉన్నారా? కానీ శవాల నుండి ఎటువంటి కంపు రావట్లేదే. అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఈ పాటికల్లా శవాలు కుళ్ళిపోయి ఉండాలి కదా. మరి చనిపోయిన కారణం? కత్తితో, ప్రియని ఒకరు కత్తితో పొడిచారు. ఇక అనిత తనని తానే పొడుచుకుంది. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, అనిత ప్రియని చంపిన తరువాత తనని తాను చంపుకుందేమో. అలా అయ్యే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. అలాగే సార్. అక్కడి నుండి బయలుదేరి ఇన్స్పెక్టర్ సుశీల ఇంటికి చేరుకున్నాడు. సార్, వాళ్ళిద్దరిని ఎవరు చంపేశారు? అదే కదా కనుక్కోవాల్సింది. అయితే ఒకటి చెప్పండి, 3 నెలల నుండి మీ పక్కిల్లు మూసే ఉంది, మరి మీకు అనుమానం రాలేదా? లేదు సార్, నిన్నటిదాకా అంతా బాగానే ఉంది. అంతా బాగానే ఉందా? నిన్ననే కదా నేను మిస్సెస్ వ్యాస్తో కబుర్లు చెప్పాను. ఏంటి, అది ఎలా సాధ్యం? వాళ్ళిద్దరూ చనిపోయి 3 నెలలు అవుతుంది. ఏంటి? లేదు సార్, మీరు కావాలంటే ఎవరినైనా అడగండి. వాళ్ళిద్దరూ నిన్నటిదాకా బ్రతికే ఉన్నారు. నిన్న నేను ప్రియను కూడా చూశాను. అది విన్న ఇన్స్పెక్టర్కి మతిపోయింది. అసలు ఇది ఎలా సాధ్యమో అతనికి అర్థం కావడం లేదు. ఆ ఇన్స్పెక్టర్ మరికొంతమందిని అడిగారు. అందరూ చెప్పింది ఒకటే, ఆ తల్లి కూతుళ్ళు నిన్నటిదాకా బతికే ఉన్నారని. కొన్ని రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అప్పుడే సుశీల అక్కడికి వచ్చింది. సార్, ఏదో గందరగోళం ఉన్నట్టుంది. ఎందుకు, ఏమైంది? ఈవేళకి ఆ ఇంట్లో లైట్లు ఆన్లోనే ఉన్నాయి. రోజు ఊదొత్తుల వాసన వస్తోంది. ఎవరో అక్కడ ఉన్నట్లు అనిపిస్తోంది, కానీ ఎవరో తెలియడం లేదు. కానీ మేము ఆ ఇంటిని సీల్ చేశామే. సార్, మీరు వచ్చి తనిఖీ చేసి చూడండి సార్. అలాగే, ఇవాళ రాత్రి నేనే స్వయంగా అక్కడికి వస్తాను. సుశీల అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడిపోయాడు. ఆ రాత్రి ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ తమ జీపుని ఇంటికి దూరంగా పెట్టి కూర్చున్నారు. సార్, ఇప్పటిదాకా అంతా బాగానే ఉన్నట్టుంది. అయినా మనం ఇంటిని సీల్ చేశాం కదా, ఎవరైనా ఎలా లోపలికి వెళ్ళగలరు? ఈ కేసు చాలా వింతగా ఉంది. చనిపోయి 3 నెలలు గడిచాయి.
కానీ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు బతికే ఉన్నారని చెప్పారు. ఏదో తేడా కొడుతుంది. అలాగే సార్, మీరు కావాలంటే నిద్రపోండి, నేను ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటాను. లేదు సంజయ్, ఈ కేసు వల్ల నాకు నిద్ర పట్టడం లేదు. నాకెక్కడ నిద్ర వస్తుంది? అయితే పదండి సార్, మీరు నేను కలిసి ఫోన్లో స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడదాం. ఈ ఐడియా బాగుంది, మనం తెలివిగాను ఉంటాం, అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా అయిపోతుంది. ఇన్స్పెక్టర్ ఇంకా కానిస్టేబుల్ ఫోన్ మీద స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఆడుతూ ఉండగా సడన్గా అతనికి అనిత వాళ్ళ ఇంట్లో లైట్లు ఆన్ అయిపోయాయి. అలా చూడు సంజయ్, లైట్లు ఎలా వెలిగాయి? ఇద్దరూ జీప్ నుండి బయటకు వచ్చి నిలబడ్డారు. ఇక అప్పుడే అనిత తన ఇంటి నుండి బయటకు వచ్చింది. అది చూసి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఇద్దరి బుర్ర తిరిగిపోయింది. కానిస్టేబుల్ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. సంజయ్, 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 లే సంజయ్, లే, దెయ్యం, దెయ్యం సార్, దెయ్యం ఉంది. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ని జీపులో కూర్చోబెట్టి తను మాత్రం అనిత వాళ్ళ ఇంటి వైపు బయలుదేరాడు. ఇన్స్పెక్టర్ ఇంటి తాళం తీశాడు. తీసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే అతనికి గట్టి గట్టిగా గొడవ పడుతున్న శబ్దాలు వినిపించాయి. నేను చెప్పాను కదా ప్రియా, ఆ అబ్బాయి నీకు సరైన వాడు కాదు. అమ్మా, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, ఇక తననే పెళ్లి చేసుకుంటాను. నిన్ను ఈరోజు కోసమేనా కష్టపడి కనీ పెంచింది? అదంతా నాకు తెలీదు. ఆ అబ్బాయికి 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి, అలాగే 3 విడాకులు కూడా. ఇప్పటిదాకా అతన్ని అర్థం చేసుకునే వాళ్లే దొరకలేదు, అందుకే. కానీ అమ్మా, మేమిద్దరం ఒకరికోసం ఒకరు పుట్టాం. వాడు నీతో కూడా అలాగే ప్రవర్తిస్తాడు, అచ్చు తన మిగతా 3 భార్యలతో చేసినట్టుగానే. అమ్మా, నీకు తను తెలీదు, అయినా సరే నేను తన బిడ్డకి తల్లిని కాబోతున్నాను. ఓరి భగవంతుడా, అసలు నువ్వేం చేశావు? ఇప్పుడు నేను ఈ లోకానికి నా మొహం ఎలా చూపించను? తండ్రి లేని పిల్లకి నేను మంచి బుద్ధులు నేర్పించలేదు అని ఈ సమాజం నన్ను వెక్కిరిస్తుంది. అమ్మా, మీరు ఇంకా సమాజం కోసం ఆలోచిస్తున్నారా? నా కోసం కాదా? నీకోసమే నా ఆలోచన, కానీ నువ్వు ఈ సమాజంలో బ్రతకాలి, అందుకే మనం రేపే అబార్షన్ చేయిస్తున్నాం. నేను అబార్షన్ చేయించుకోను. నువ్వు చేయించుకోవాల్సిందే. చేయించుకోను. ప్రియా, నువ్వు చేయాల్సిందే, లేదా నేను. లేకపోతే ఏంటి, మీరు నన్ను చంపేస్తారా? అవును. ఇక అంతే, అనిత ప్రియని కత్తితో పొడిచేసింది. నా ముద్దుల కూతురు. అప్పుడు అనిత కూడా తనని తాను కోసేసుకుంది. ఇదంతా ఆ ఇన్స్పెక్టర్ తన కళ్ళతో చూశాడు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే ఇన్స్పెక్టర్కి తెలివి రాగానే తనకి అసలు ఏం జరిగింది ఏమీ అర్థం కాలేదు. తనకి హత్య ఎందుకు ఎలా జరిగిందో అది తెలిసిపోయింది. కానీ తన ఫైల్లో ఏమి రాయాలి? అనిత ఇంకా ప్రియల భూతాలు తనకి చెప్పాయనా? ఇప్పటికీ ఆ ఇంట్లో తరచూ అనిత ఇంకా ప్రియ గొడవ పడతారు. చుట్టుపక్కల వాళ్ళు భయంతో రాత్రులు బయటికి రారు. ఇక ఇల్లు ఢిల్లీలో దెయ్యాల ఇళ్లలో ఒకటిగా మారిపోయింది.